ప్రణాళిక ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, నేను పెట్టిన ప్రెస్ మీట్ని ఖండిస్తూ, అంశాల వారీగా ఖండిస్తూ, ముఖ్యంగా ఇదిగో దీని మీద డిబేట్కి సిద్ధం నేను. ఇది రాజా ఆఫ్ కరప్షన్ అప్పుడు వేసిన బుక్, దీని మీద డిబేట్కి సిద్ధం నేను. ఉండవెళ్ళి ఎప్పుడైనా సరే రెడీ అన్నందుకు ఆయనకి అభినందనలు తెలుపుతున్నా. ఇది నేను ఇవాళ కాదు మొదలెట్టింది, 2009 ఫిబ్రవరి లోక్సభలో ఛాలెంజ్ చేశాను. కానీ అప్పుడు ఛాలెంజ్ చేసింది పాత్ర తీసి చూశాను, ఈ బుక్ పెట్టి కాదు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, కొంచెం పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుస్తుంది, మన క్లింట్ ఈస్ట్వుడ్ సినిమా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని. ఇది చంద్రబాబు నాయుడు గారే వేశారు. ఈ బుక్ మీద అయితే మిత్రపక్షాలు 4 మహాకూటమి 4 సంతకాలు పెట్టారు. కానీ ఈ బుక్ చంద్రబాబు గారు సొంతంగా ఒక్కరే ఆయన సింగిల్ సంతకంతో ఈ బుక్ రిలీజ్ చేశారు. ఇది ఇది రెండింటి మీద కూడా కుటుంబరావు గారు చేసినటువంటి ఆఫర్ని, ఎందుకంటే బిజినెస్ లాంగ్వేజ్ నీకు తెలియదన్నారు, నీకు ట్రాన్స్లేషనే కానీ ట్రాన్సాక్షన్ తెలియదన్నాడు ఆయన. ఆయన ఆఫర్ని నేను అంగీకరిస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు వేసింది, ఎంపరర్ ఆఫ్ కరప్షన్. ఇది నాకు సంబంధం లేదు కాబట్టి దీని జోలికి నేను వెళ్ళను, అది మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలుసుకోండి. నేను రాజశేఖర రెడ్డిని కూడా నేను ఎందుకు డిపెండ్ చేస్తున్నానంటే, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టరు, ఆయనకున్నటువంటి అనేక మంది సన్నిహితుల్లో నేను కూడా ఒకడిని. మీరు వేసిన బుక్ అప్పుడే చూశాను, ఇప్పుడు మళ్ళీ కుటుంబరావు ఛాలెంజ్ అన్నాక మళ్ళీ చూశాను. ఈ బుక్ మొత్తంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కాగితం పెడితే వాళ్ళు పంపినవి తప్ప మీరు చేసిన ఆరోపణలు ఏవీ లేవు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి మనం కాగితం పెట్టి ఏ కంపెనీ గురించి అడిగినా 100 రూపాయలు కడితే మొత్తం పంపించేస్తారు వాళ్ళు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి కంపెనీలు. ఈ కంపెనీలన్నింటిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డికి చెప్తే పెట్టారు. ఇందులో నేను ఒకటి ప్రశ్న నేను లేవనెత్తేది, ఎప్పుడూ కరప్షన్కి రసీదు ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటాడా? రాజశేఖర రెడ్డి ఉపకారం చేస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటే అర్థం ఉంది, కానీ ఆ డబ్బులు తీసుకున్న వాడికి సంతకం పెట్టి షేర్లు ఇచ్చాడు, అదే ఇవన్నీను. దీనివల్ల ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చేది ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, కొత్తగా బయటికి చర్చ వల్ల ఏమొస్తుందంటే, వాళ్ళు చెప్పే 100 కోట్లలో 2 సున్నాలు తీసేయాలా 3 సున్నాలు తీసేయాలా అన్నది తేలుతుంది. సరే, ఆయన ఎలాగైనా ఒకటి ఒప్పుకోవాలి, ఆయన బాగా చదువుకున్నాడు, పూర్తిగా స్టాక్ బ్రోకర్ అంటారు, బ్రోకర్ అంటే తప్పు అర్థం చేసుకోకండి, ఆ బ్రోకర్ కాదు, స్టాక్ బ్రోకర్ అంటే ఈ రోజు టీవీలో వచ్చి చెప్తూ ఉంటాడు ఆయన, చాలాసార్లు చూన్నాను విన్నాను నేను, ట్రేడింగ్ అనలిస్ట్ ఆయన చెప్పిందే కరెక్ట్, నాకు సరిగ్గా తెలియదు పదాలు. అందుకని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎలా ట్రేడ్ చేస్తే బాగుంటుందో ఆయన చెప్తున్నాడు. నేను అందులో ఎక్స్పర్ట్ని కాదు, నేను చెప్పినవి తప్పు కూడా ఉండొచ్చు, తప్పు అయితే ఇది తప్పని నేను మాట్లాడింది పొరపాటు అయిపోయింది అని చెప్పడానికి నాకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే నా వెనకాల ఏం పార్టీ లేదు. నువ్వు ఎందుకే అక్కడికి వెళ్ళి అలా మాట్లాడావు, నీ వల్ల పార్టీ దెబ్బతింది అనడానికి అవడం లేదు, దెబ్బతింటే నేనే తింటాను, నాకు దెబ్బతింటడం వల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఒక విషయం మాత్రం ఆయనకి చెప్పాలి, చంద్రబాబు మీద ఈర్ష్య అని చెప్పన్నారు ఆయన. ఈర్ష్య ఉండే పరిస్థితి అయితే నేను చంద్రబాబుని కలవడానికి వెళ్ళను. నాకు డెఫినెట్గా చంద్రబాబు 2014 వరకు రాజకీయ విరోధి, ప్రత్యర్థి, మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు, విరోధులు ప్రత్యర్థులు శత్రువులు ఎవరు,
తర్వాత ఈర్ష, సమాన స్థాయి వాడి మీద ఈర్ష వస్తుంది కదా తప్ప, నాలాంటి వాడే నాకన్నా పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, అరే రే ఇదేంటి, లేకపోతే నాకన్నా తక్కువ వాడే నాకన్నా పెద్ద అయిపోతే, అయ్యయ్యో మనకు రాని ఛాన్స్ అండి, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఈర్ష రావచ్చు. ఎక్కడ చీఫ్ మినిస్టరు, ఎక్కడ అరుణ్ కుమార్. నేను మాట్లాడినవి ఈర్షతో మాట్లాడినవి మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. సరే తర్వాత మీ ఇష్టం, మీడియాకి చెప్పాలి, ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నాను. చాలా వెటకారంగా మాట్లాడాను అన్నాడు. నా ధోరణి ఇది, అది పొరపాటున మా రాజమండ్రి వాళ్ళందరికీ అయితే తెలుసు, మేము ఇలాగే మాట్లాడుకుంటాం. నేనే కాదు, నేను జనరల్గా మాట్లాడుకోవడంలోనే కొంత హ్యూమర్ ఉంటుంది. అదేంటో మరి గోదావరి వాటర్ ఎఫెక్ట్ అంటే తెలియదు, కానీ మామూలుగా పలకరించుకోవడం కానీ ఇంకోటి కానీ కొంత హ్యూమర్ ఉంటుంది. అది మీరు వెటకారంగా మాట్లాడారని అన్నారు తప్ప ఏది వెటకారమో చెప్పలేకపోయారు. 10.36 ఇవ్వటం, దాని మీద ఆయన అంటాడు 3% ట్యాక్స్ పోయి ఆఖరికి మిగిలేదు 8, ఎవరికి మిగిలేదు? 10.36కి ఎవడైతే వచ్చి ఈ బాండ్లు కొన్నాడో వాడికి ఆఖరికి 3% ట్యాక్స్ పోయి మిగిలేదు 8 అని చెప్పి చెప్తున్నాడు ఈయన. మనకెందుకు కావాలండి ఆడికి ఎంత మిగులుతుందో, మనం ఎంత కడుతున్నాం చెప్పండి. ఏదైనా పట్టిసీమ పోలవరం మీకు అక్కడ కడుతున్నారు, అక్కడ మన జైలు దగ్గర కడుతున్నారు, అది టెండర్ లేకుండా ఎక్కడిస్తారండి? అన్ని టెండర్లే, టెండర్లోనే బాబీ ఒక రేట్ వేస్తాడు, చెరుకు రామారావు రేట్ వేస్తాడు, నేనే ఇస్తాను. ఈ అందుకే మీరు అంటూ ఉంటారు నిరూపించండి చూద్దాం, నేను రాజకీయాలు విరమిస్తాను. ఏది నిరూపణ అవ్వదు, అన్నీ కూడా రూల్ ప్రకారమే జరుగుతాయి, లేకపోతే ఆఫీసర్ సంతకం పెట్టు. మీరు క్లియర్గా పిలిచి చెప్తారు, ఇదో పోలవరం వర్క్ అరుణ్ కుమార్కి ఇచ్చేస్తున్నాం, ఎవడో వేయకుండా ఆ టెండర్ అని. పొరపాటుని వేశాడా? వాడు లారీకి నెంబర్ లేదు, డ్రైవర్కి లైసెన్స్ లేదు, మొన్నటి నుంచి హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాడు తెచ్చే సిమెంట్లో క్వాలిటీ లేదు, ఏ గవర్నమెంటేనా? నేనేదో నేను అన్నారు సారా బాటిల్ పెట్టి చెప్పింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో నీకు తెలీదా అని, రిలవెన్సీ చూసుకోవాలి. నేను ఏ సబ్జెక్ట్లో చెప్పానది, పేదవాడు ఎవరైతే నాకేంటి సంబంధం అనుకుంటున్నాడో వాడికి చెప్పాను, బాబు నువ్వు కట్టే దాంట్లో 37.5 గవర్నమెంట్కి పోతుంది అని. కాంగ్రెస్ టైంలోనూ పోయింది, ఏ ప్రభుత్వంలో పోతుంది, ఆ ఎవేకనింగ్ రావాలి. నేను చెప్తే ఎవరికి వస్తుంది? ఏ జగన్మోహన్ రెడ్డో పవన్ కళ్యాణ్ ఆ మీటింగుల్లో ఆ లక్షల మంది ఉన్నప్పుడు చెప్తే అందుకుంటుంది, చెప్పరు వాళ్ళు. ఎందుకంటే రేపు వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు, రేపు ప్రభుత్వంలో రావడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఓట్లు కొనాలి, వాడి దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఓటేసేయండి అని అడగగలరు. కానీ వీళ్ళు డబ్బు ఇచ్చినాడికి ఓటేయద్దు అని ఎవడో చెప్పలేడు. అందుకే ఎలక్షన్ అయిన తర్వాత ఎవడికి మెజారిటీ దగ్గరగా ఉంటాడో వాడి దగ్గరికి అందరూ పోతారు. ఎవరిని ఆపగలడు 20 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత? వీడికి 5 ఏళ్ళు పవర్ లేదని అంటే పవర్ ఉన్న వాడి దగ్గర పరిగెత్తిపోతాడు, వాడేం పిలిచి ఆకర్షించక్కల. అది పోవాలంటే ఈ డబ్బు తగ్గాలి. ఆడ 20 కోట్లు కాకుండా 20,000తోటి ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, నిలబడిపోతాడు వాడు. ప్రతిపక్షమో అధికార పక్షమో ఫైటింగ్కి నిలబడదామని దాని గురించి చెప్పాను నేను. మా కాంగ్రెస్ టైం నేను తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో నీకేం కనబడలేదా? ఎప్పుడైనా నేను కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారు అంత సచ్చీలతని, మా రాజశేఖర రెడ్డి స్వామి వివేకానంద లాంటి వాడని, అవినీతి అంటే ఆయనకి తెలియదని ఎప్పుడైనా చెప్పానా నేను? చెప్పండి ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు నేను పెట్టిన స్టేట్లో ఎవడో పెట్టుండడు, ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా లేనప్పుడు ఎప్పుడైనా అబ్బాయి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి నిప్పండి అని ఎప్పుడైనా అన్నాను నేను? నేను క్లియర్గా ఒక టీవీ ఛానల్లో క్లారిటీగా చెప్పాను, మనీ టేకింగ్ వేరు, మనీ మేకింగ్ వేరు, డబ్బు తీసుకోవటం వేరు, డబ్బు చేసుకోవటం వేరు. నా స్థాయి ఎంత? నేను 4 ఎలక్షన్లు కంటెస్ట్ చేశాను, నేను మిగతా పార్టీ వాళ్ళతోటి పోటాపోటీగా నిలబడ్డాను. 2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు, 2 సార్లు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కడి నుంచి వచ్చాయి నాకు డబ్బులు? మీరంటాళ్ళందరూ ఇచ్చారు, నాకు ఇచ్చిన వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళే, 1000 ఇచ్చినవాడు, 5000 ఇచ్చినవాడు, తీసుకున్నాను డబ్బులు. తప్ప అది, అది తప్పైతే రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలతో సహా.
అదేనే మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుతోటి ఎమ్మెల్యే అయ్యి లేకపోతే ఎమ్మెల్యే అవ్వకుండా ఆ డబ్బు ఖర్చు పెట్టేసి ఏ కారు కొనుక్కునో ఇల్లు కొనుక్కునో, లేదా ఎమ్మెల్యే అయిన తర్వాత డబ్బులు సంపాదించి మీరు డబ్బు ఇచ్చిన వాళ్ళందరికీ ఏదో ఉపకారం చేసి మీతో వాటాలు పెట్టుకునో, అది మనీ మేకింగ్. నేను చెప్పాను, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైనా మనీ టేకింగ్ చేశాడు తప్ప మనీ మేకింగ్ చేయలే, కలెక్షన్ చేశాడు తప్ప కరప్షన్ చేయలే. ఇదే మాట నేను చెప్పాను. ఇప్పుడు కూడా 2004 రాజశేఖర్ రెడ్డి ఒక ఎఫిడేవిట్ ఇచ్చాడు, ఇది నా ఆస్తులని ఇచ్చి తీరాలి. అది అందులో చిన్న తేడా ఉన్నా సరే వెంటనే అతని శాసనసభ్యత్వం రద్దు అయిపోతుంది. ఈ సంగతి టీడీపీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు 10 ఎకరాలు తేడా రాశాడని కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో ఇతని శాసనసభ్యత్వం ముఖ్యమంత్రి పదవి తీసేయండి అని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే కోర్టు కొట్టేసింది. ఏంటంటే ఈ 10 ఎకరాలు మర్చిపోయి రాయటం మర్చిపోయాడే తప్ప ఇన్ని ఆస్తులు చెప్పిన వాడు ఈ 10 ఎకరాలు ఎందుకు రాయలేదంటే నా కూతురికి పసుపు కుంకుమల కింద ఇచ్చాను, నేను క్యాన్సర్ అయిపోయింది అనుకున్నాను తప్ప ఇంకా నా పేరు ఉన్నాయని తెలియదు అని నేను అప్పీల్ చేశాడు. ఆ అప్పీల్ అంగీకరించి కొట్టేసింది. అందుకని మీకు తెలుసు దాని వాల్యూ ఎంతో. రాజశేఖర్ రెడ్డి 2004 2009 ఎఫిడేవిట్లు చూసుకోండి, తగ్గాయి ఆస్తులు. నేను అందుకే అన్నాను ఆయన కరప్షన్ చేయలేదు అని. సరే, ఈ బుక్ వేసినప్పుడు ఆ రోజున ఎర్రన్నాయుడు గారు నేను పార్లమెంట్ లోక్సభలో సోమనాథ్ చటర్జీ గారు ఏదో బుక్ అని తీసుకోవటం ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ అయ్యి సుబ్రహ్మణ్య మైదానంలో చూపించాను, బాబీ దగ్గర ఉంది, మళ్ళీ మనం చూసుకుందాం. ఆయనకి కుటుంబంలో కూడా చూపిస్తాను. తర్వాత ఆయన మాట్లాడింది ఇంకోటి ఏంటంటే, మార్గదర్శి కేసులో వాళ్ళు నా మీద వేసినటువంటి డెఫమేషన్లో తప్పించుకోవడానికి నేను వెళ్ళి కోర్టు స్టే తెచ్చుకున్నాంట. అసలు కోర్టు స్టే గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడటం ఎంత తప్పండి, అన్ని స్టేలే కదా చంద్రబాబు. స్టే ఎప్పుడు ఇస్తారు? మనకు పాయింట్ ఉంటే ఇస్తారు. కానీ మీరు అన్నారు కాబట్టి మార్గదర్శిలో అసలు ఆ కేసు ఏంటో తెలుసండి, వాళ్ళు నా మీద వేసిన డెఫమేషన్ కేసు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళని నేను విమర్శించాను కాబట్టి మా వ్యాపారం దెబ్బతింది నీ విమర్శ వల్ల, 50 లక్షల రూపాయలు నువ్వు మాకు నష్టపరిహారం చెల్లించాలి అని 2007 కేసు వేశారు. కేసు వేస్తే నేను దానికి కౌంటర్ వేశాను, ఇదిగోనే మీ రామోజీరావు చేసిన ఈ పనులన్నీ ఇవి కరెక్ట్ అయ్యి ఇవి చెప్పకూడదా, నేను ఇవి చెప్తే నువ్వు డెఫమేషన్ వేస్తావా అని మనం కౌంటర్ వేసాం. వేస్తే దానికి రిప్లై ఏమి ఇచ్చారు తెలుసండి, అసలు రామోజీరావు అవడండి అని అడిగారు. రామోజీరావుకి మార్గదర్శికి సంబంధం ఏంటి? ఎవడో రామోజీరావు, వన్ మిస్టర్ రామోజీరావు వాళ్ళు రాసిన పదం. ఏదో మాట్లాడితే నువ్వు మా మార్గదర్శి మీద పడతావా, ఏంటి మాకు అతనికి సంబంధం? అసలు ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుంది, మార్గదర్శికి రామోజీరావుకి సంబంధం లేదని వేశారు. వేసిన కేసు 2013 వరకు వాళ్ళు 50 లక్షలు తీసేసుకోవచ్చు కదా కేసు త్వర త్వరగా నడిపించి. 2013 వరకు వాళ్ళు రాలే. 2013 వాళ్ళు వచ్చి ఒక ఆర్డర్ తీసుకున్నారు. ఏమని? సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలనుకోండి, సివిల్ కేసుల్లో ఒక వెసులుబాటు ఉంది, కోర్టుకు ఒక ఆయుధం పెట్టుకుని నేను చాలా బిజీగా ఉన్నానండి కోర్టుకు రాలేను, లేకపోతే ఆరోగ్యం బాగోలేదు నేను కోర్టుకు రాలేను, ఒక కమిషనర్ని అపాయింట్ చేయండి అంటే కోర్టు కమిషనరు ఇరుపక్షాల లాయర్లు వచ్చి ఆయన సాక్ష్యం ఆయన ఇంటి దగ్గర ఆయన ఆఫీస్లోనో సేకరించి వెళ్ళచ్చు. అదో వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు జడ్జి గారు ఇచ్చేశాడు వాళ్ళకి. అంటే మా లాయరు ఆ మార్గదర్శి వేసిన అతను అతని పేరు ఏదో ఉంది, అతని ఇంటికి వెళ్ళి సాక్ష్యం రికార్డ్ చేయాలన్నమాట. దానికి కాదు, దానికి రూల్ ఏంటంటే అలాంటిది ఇస్తున్నప్పుడు మాకు నోటీస్ ఇవ్వాలి, ఇదిగో ఇతను ఎలా అడిగాడు, ఈ అడిగిన దాని మీద అంగీకరించడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? నోటీస్ ఇచ్చుంటే అంగీకరిస్తున్నాను. అసలు మాకు నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ ఇచ్చేటప్పటికి లీడర్లు ఆటోమేటిక్గా చేసేస్తారు ఆ పని, ఇది వెంటనే తప్పండి, ఇది నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి వెళ్ళి హైకోర్టులో వేశారు. హైకోర్టు వెంటనే స్టే చేసింది ఆ నోటీస్ ఇవ్వని. నోటీస్ ఇవ్వాలి ఎప్పటివరకు? ఇది 2013 జరిగింది, 16 జరిగింది. కానీ ఈవేళ ఈయన చెప్పాడు కాబట్టి, కుటుంబరావు చెప్పారు కాబట్టి స్టే వెకేట్ చేయించుకోవాల్సిన బాధ్యత మార్గదర్శి వాళ్ళదైనా, ఇంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి ఆ స్టే వెకేట్ చేయించి ఈ కేసు సంగతి తేలుస్తాను. ఎందుకంటే కేసులో చాలా నిజాలు బయటకు వస్తాయి. నాకేమి రామోజీరావు నాకు శత్రుత్వం లేదు,
ఆయన నాకు చేసిన ద్రోహం ఏం లేదు. ఆవేళ ఏదో ఒక లీగల్గా తప్పండి అని చెప్పాను. చెప్తే ఆయనే ఊరికే వీడు అబద్ధాలు ఆడేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి అబద్ధం ఆడించేస్తున్నాడు, భయపడిపోయాడు ఆయన. మొన్నటికి అన్ని ఆఫీసుల మీద దాడి చేసేస్తారేమో అని భయపడిపోయి ఆయన కలుక్కుని పెద్ద ఇష్యూ చేశాడు. తర్వాత మీ కాంగ్రెస్ వాళ్ళే వదిలేశారు ఆయన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఎలా వదిలేశారో కూడా ఆధార సహితంగా రేపు కుటుంబరావు దగ్గర కూర్చున్నప్పుడు అది కూడా చూపిస్తాను. నేను డాక్యుమెంట్ లేకుండా అసలు మాట్లాడను. గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉండాలి, ఉంటేనే మాట్లాడతాను. ఏ ఆరోపణ చేసినా ఎలాగ ఆయన పిలిచాడు కాబట్టి. అయితే ఇది బుక్ మీద 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ప్రారంభమైంది అనుకోండి, ఉన్నాడు అన్నవాడు ఎప్పుడు ఉన్నాడని అంటుంటాడు, లేడన్నవాడు ఎప్పుడు లేడని అంటుంటాడు, అది ఎప్పటికీ తెగదు. ఇది కూడా రాజశేఖర రెడ్డికి దీంట్లో మరి ఉంది కదండి సంబంధం అని ఆయన అంటాడు, రాజశేఖర రెడ్డికి ఏంటా సంబంధం అని నేనంటాను. దీని మీద జరిగేటువంటి చర్చ కన్నా ఎలాగ చర్చకు అంగీకరించారు కాబట్టి ప్రణాళిక సంఘం వాళ్ళు వచ్చి డైరెక్ట్గా, ఎందుకంటే ప్రణాళిక సంఘం అన్నది ఒక గవర్నమెంట్ జాబ్, అది ఒక గవర్నమెంట్ జాబు జీతం తీసుకునేటువంటి వ్యక్తి. ఈవేళ చాలా పార్టీ క్యాండిడేట్ కింద ఆయన పార్టీ స్పోక్స్ మెన్ కింద వ్యవహరిస్తున్నారు. సరే ఇక్కడ ఎలాగా ఈ స్టేట్లో రూల్స్ ఏం లేవు, ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారికి పాదాభిషేకం చేశారు, లేకపోతే ఆయన ఫ్లెక్సీకి పాదాభిషేకం చేశారు నేను చూశాను. సో ఈ స్టేట్లో ఇదంతా ఒక విచిత్రం, నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే యాజ్ అ సిటిజన్గా ఆయన చెప్పాడు మేమంతా కూడా అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అని. నేను అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్ అంటే చాలా గర్వపడతాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్సే. మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మీరు తీసుకునే జీతం మేము కట్టే పన్ను. సో మా దగ్గర మీరు జీతకాలు తప్ప అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అన్నవాళ్ళు అవమానం ఏం కాదు. మేము అడిగిన క్వశ్చన్ మీరు చెప్పాలి. ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది, మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కనెక్షన్స్ నాకు తెలుసు, మిమ్మల్ని నియమించింది. చూడు ఇంకా వీడి సంగతి తెలుసని. సో మీరు వచ్చి డైరెక్ట్గా ఒక అరగంట గంట మాట్లాడారు, యూట్యూబ్లో అరగంటే ఉంది. మా చెరుకు రామారావు అన్నీ చూసి పాయింట్లు అన్నీ నోట్ చేసి ఇచ్చాడు. ఇగో ఈ పాయింట్లు ఈయన మాట్లాడిందని. ఇందులో నేను దీని గురించి చర్చ ప్రారంభమవుతుంది. కుటుంబరావు గారికి అభ్యంతరం లేకపోతే మిగతా చర్చలు కూడా ఏంటంటే, తర్వాత అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ ఎవరిదో తెలుసు, అరుణ్ కుమార్కి తెలుసు, ఎవరికి సంబంధించిందో దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆయన బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ్ అయ్యాను కాబట్టి మాది అయిపోయింది అది. అంతేనా ఉద్దేశం, ఇంకేమన్నా ఉందా? అంటే మీరు తప్ప ఇంకెవరో వ్యాపారాలు చేయకూడదా, లేకపోతే మీరు తప్ప ఎవరు మోసాలు చేయకూడదా? అసలు ఏమన్నా రిలవెన్సీ ఉందండి? అగ్రిగోల్డ్ నేను ఇంకెక్కువ మాట్లాడను, చెప్పండి నా మీద ఏమన్నా ఉంటే. ఎందుకు మీరు నాకు అంత అవకాశం ఇవ్వటం? క్యాస్ట్ అనేదాన్ని ఎవడైతే చిచ్చే నా కులాలకు అతీతం ఉంటాడో వాళ్ళంత కులపెచ్చన ఎప్పుడూ చూడం మనం. వాళ్ళు మహాకులపెచ్చతో ఉంటారు, తీసుకురాకండి ఇందులోకి. ఎందుకంటే మన రాష్ట్రంలో కులాలు బట్టి ఇప్పటివరకు ఓట్లు ఇట్లా వేస్తే కమ్మారెడ్డి అసలు రానే రారు. పార్టీలను బట్టే ఓటింగ్ జరుగుతుంది. దీంట్లో మీరు తీసుకురాకండి. ఆయన ఆ కులవాడు కాబట్టి, నేను ఆ కులవాడిని కాబట్టి, నేనేం కాదు, నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డితోటే ఉన్నాను. తర్వాత ఏకే క్యాపిటల్ గురించి ఒకటి మాట్లాడారు. ఏకే క్యాపిటల్ అన్నవాడు మీ దగ్గర ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్గా వచ్చాడు, 1 రూపాయికి చేసి పెడతాను. తర్వాత అరేంజర్గా మారాడు, 85% ఇచ్చారంటే 17 కోట్లు ఎంతో పేమెంట్ ఇచ్చారు. తర్వాత అతనే వచ్చి నిన్న ఆయనే ప్రకటించాడు, ఆయనే వచ్చి బాండ్స్ కొనుక్కున్నాడు. దీన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఒకే మనిషి ఒక వ్యాపారవేత్త వచ్చి అన్ని అవతారాలు ఎత్తి తీసుకున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని అనుమానం రావటం నాకు తప్పేం కాదు. అయితే అక్కడే ఆయన చెప్పాడు, నువ్వు ట్రాన్స్లేటర్ కాక కానీ ట్రాన్సాక్షన్స్ నీకు చేత కాదు అని. అందుకే మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అది కూడా చెప్పారు కదా, ఆ రోజు 7 కోట్ల రూపాయలు వచ్చును, 7,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటిది చేయించావు నువ్వు నీ స్టాండింగ్ కమిటీలో, దాన్ని ఎందుకు ఇమీడియట్గా గవర్నమెంట్ చేత యాక్సెప్ట్ చేయించలేదు? నేను చేయించినప్పుడు ఏ పరిస్థితిలో చేయించాను? రాష్ట్రం విడిపోతుంది, మనం దెబ్బ అయిపోతున్నారా అని
నేను ఆ మీటింగ్ని చైర్ చేయటానికి కూడా అవకాశం లేదు నాకు. ఎందుకంటే నేను అక్కడ రిజిగ్నేషన్ ఇచ్చున్నాను, పార్లమెంట్లోకి వెళ్ళట్లేదు. ఆ మీటింగ్కి వెళ్ళి చైర్ చేస్తే మళ్ళీ మీరే రాస్తారు పెద్దది, ఎంత డ్రామా చేస్తున్నాడు వీడు. వెళ్ళి అక్కడ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూర్చున్నాడు, పెద్ద వాచింగ్ అంతాను పార్టీలు, వాడు వెళ్ళిపోయాడని వీడు వెళ్ళిపోయాడని. నేను బయట కూర్చుని ఇంకొక గుజరాత్ ఎంపీ చేత ప్రిసైడ్ చేయించి కమ్యూనిస్ట్ ఎంపీని సాటిస్ఫై చేసి ఆ రోజు తీర్మానం చేయించాను. కమ్యూనిస్ట్ ఎంపీకి కొన్ని అడిగాడు, అవి పెట్టడానికి ఏ పార్టీ ఒప్పుకోరు, బిట్వీన్ ద లైన్స్ పెట్టాం. అదేంటది, చిన్న విషయం కాదు అది. ముఖేష్ అంబానీ మీద ఎంక్వైరీ చేయాలండి. ఈవేళ అది పట్టుకునే కేజ్రీవాల్ కోర్టులో వేశాడు, అది నేను చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది. అది నాకు ముఖేష్ అంబానీతో వాళ్ళతో గొడవలేం లేవు. ఈ 7,000 కోట్లది ఇనానమస్గా వెళ్ళాలని, స్టాండింగ్ కమిటీ అంటే మినీ పార్లమెంట్. ఆ రోజు నేను బయట ఉండి ఇంత ఇదంతా నేను బుక్లో రాశాను. ఆయన అడుగుతాడు నన్ను, నువ్వు ఎందుకు మంత్రివర్గం చేత స్టాండింగ్ కమిటీ ఇవ్వగానే మంత్రివర్గం చేసేస్తుందా, 4 ఏళ్ళు ఉన్నారా మీరు మీ పార్టీ, 4 ఏళ్లలో ఏం చేశారు, ఎన్నిసార్లు చెప్పాను నేను ప్రెస్ మీట్లో, అది ఒకటి వెళ్ళి చేయించుకోండి బాబు. 7,000 కోట్లు వెంటనే వస్తుంది మన స్టేట్కి, ఒకసారి కాదు ఎవ్రీ ఇయర్. దాన్ని కూడా ఈయన తప్పుపడుతున్నాడు. నువ్వు ఎందుకు అప్పుడు కాంగ్రెస్, నేను కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ అయిపోయి పార్లమెంట్లోంచి సస్పెండ్ అయిపోయి నేను వెళ్ళి ఎందుకు చేయించలేదు సార్, మీరు 4 ఏళ్ళు ఏం చేశారు. ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి మన కేజీ బేసిన్లో జరిగినటువంటి ఏవైతే ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయో వాటిలో తేడా ఉంది, దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనల్ని అమ్మ చాలా పెద్ద బాధ అడిగేసే మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాం, మోసం కాదు అక్కడ. దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటే నిన్ను వాడుకోవటం. కేజీ బేసిన్లో వాళ్ళకి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అగ్రిమెంట్ని ఎక్స్ప్లాయిట్ చేశారు అంటే ఆ అగ్రిమెంట్లో ఇక్కడి నుంచి నువ్వు గ్యాస్ తీసుకోవచ్చు అంటే దాన్ని వాడుకుని మొత్తం చుట్టూతో ఉన్న గ్యాస్ అంతా కూడా పట్టుకుపోయాడు. అతిక్రమించడం అసలు ఎక్స్ప్లాయిటేషన్ కరెక్ట్ మీనింగ్ అంటే వాడుకోవటమే. దోపిడీ కొంచెం కమ్యూనిస్ట్ మీనింగ్. ఏమండి తర్వాత నేను కూడా ట్రాన్స్లేటర్నే నిజంగా కరెక్టే, నాకే నిజంగా నాకు తెలీదు, నాకు ఎవరో చెప్తే తప్ప. ట్రాన్స్లేషన్ నేను కొంచెం ఎక్కువ చేస్తాను కూడా అంటారు, కానీ తప్పు చేస్తానని ఎవరు అనలేదు ఇప్పటివరకు. 30 ఏళ్ళ నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్నాను, అన్నీ పెద్ద పెద్దవాళ్ళవే, చిన్న తప్పు ఉన్నా సరే భూతద్దం పెట్టి చేసేస్తారు. నా బాగా గుర్తు ఎప్పుడో 85లో మన రాజీవ్ గాంధీ గారు ట్రాన్స్లేట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఏ టైం బౌండ్ ప్రోగ్రామ్ అన్నాడు. అంటే నేను టైం బాంబులా పేలుతుంది ప్రోగ్రామ్ అన్నాను. మొన్నటి ఉదయంలో పెద్ద బాక్స్ ఐటమ్ పెట్టేశారు రాజీవ్ గాంధీ సభలో టైం బాంబ్ అని. అది కావాలని చేసిందే, ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు బాగా పేలిందని. అలా ఏదైనా కొంచెం ఎక్కువ చేస్తానేమో తప్ప ఎక్స్ప్లాయిట్ చేయను. ఇప్పుడు కూడా మీ ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందు పెడుతున్నాను, కొంచెం ఎక్కువగా చెప్తానేమో అది మీకు అటకారం కింద అనిపించుండొచ్చు తప్ప తప్పు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ తప్పు అయితే తప్పు అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్తా అదే చెప్తా. తర్వాత అదే ఆ ప్రభుత్వం అప్పుడు మీకు అసలు కనిపించలేదా ధృతరాష్ట్రుడువా అని ఏం చెప్తున్నాను కదా. కలెక్షను కరప్షను చంద్రబాబు నాయుడు గారు ఏమి హెరిటేజ్లో షేర్లు అమ్మి రేపు ఓటుకి 2,000 5,000 ఇద్దామని అనుకోవట్లే. ఏమి అమ్మలా, ఎవరు అమ్మరు. రాజశేఖర రెడ్డి వెళ్ళి వేసి రిక్షా తొక్కో లేకపోతే కూలి పని చేస్తూ సంపాదించి ఎలక్షన్ ఎక్కడానికి డబ్బులు ఖర్చు పెట్టలే, అందరూ కాంట్రాక్టర్ల దగ్గరే తీసుకుంటారు. నాకు తెలిసి ఏ కాంట్రాక్టర్లు అయితే రాజశేఖర రెడ్డికి వెరీ క్లోజో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే సన్మానాలు చేస్తున్నారు. అట్లీస్ట్ రాజశేఖర రెడ్డి సన్మానాలు అయితే చేయలే, వాళ్ళే ఉంటారు. ఎవడైతే కరెక్ట్గా పేమెంట్ ఇస్తాడో వాళ్ళే ఉంటారు. నేను దాని జోలికి ఎట్లా, అది మారాలంటే జనం డబ్బు తీసుకుని ఓటేయడం అనేది ఆగాలి. జనం డబ్బు తీసుకుని ఓటేయడం ఎప్పుడు అవుతుంది, జనం దగ్గర నుంచి ప్రభుత్వాలు ఎంత తీసుకున్నాయో తెలిసినప్పుడు అవుతుంది. అది తెలపాలనే ఉద్దేశంతో నిన్న బ్రాందీ బాటిల్ చూపించింది. అంతే తప్ప కాంగ్రెస్ టైంలో ఇది పావలాకి అమ్మేవారు, వీళ్ళు వచ్చిన తర్వాత 50 రూపాయలు చేస్తారని నేనేం చెప్పలా. అన్ని గవర్నమెంట్లు అదే చేస్తున్నాయి. కాంగ్రెస్ టైంలో ఒక ఇదేంటంటే ప్రతిపక్షం ఏం చేయగల, కాంగ్రెస్లోనే ప్రతిపక్షం ఉంటారు. రాజశేఖర రెడ్డి చేసే ప్రతి పని మీద కంప్లైంట్ వచ్చేది ఢిల్లీకి,
నేను వర్కింగ్ ఎంటీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వెంటనే రాజశేఖర రెడ్డి తయారు చేసి పంపించాలి. పోలవరం కట్టడం తప్పు అని చెప్పి ఎన్వైరన్మెంటలిస్ట్ ఒక ఆయన శివాజీ గారు అని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, మొన్ననే పోయాడు పాపం విశాఖపట్నం యూనివర్సిటీలో. ఆయన ఒక ఉత్తరం రాస్తే దాని మీద వివరణ అడిగింది కాంగ్రెస్ హైకమాండ్, వివరణ అడిగారు దాని మీద, ఏంటి ఇది కడితే ఎన్వైరన్మెంట్ చాలా దెబ్బట కదా అని. దాని గురించి ఓ మీటింగ్ పెట్టి ఎంత పెద్ద బుక్ వేసి ఆ బుక్లో అందరి అభిప్రాయాలు తీసుకుని పైకి పంపిస్తే తప్ప దానికి సంబంధించిన క్లియరెన్స్ రాలే. కాంగ్రెస్లో బయటాలు చేయక్కల, కాంగ్రెస్లో డబ్బులు సంపాదించుకునేవడం పొలిటీషియన్ అన్నవాడికి చాలా కష్టం. అది నేను సంపాదించుకున్న వాళ్ళు లేరని అన్నావు, చాలా కష్టం. ఇవేమో సొంత ఆర్గనైజేషన్, ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత వ్యాపారం, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యాపారం, అది పవన్ కళ్యాణ్ సొంత వ్యాపారం. వీళ్ళు ఆనెస్ట్గా ఉండాలంటే ఉండగలరు, కరెక్ట్ అయిపోవాలంటే కరెక్ట్ అయిపోగలరు. పైన ఎవడం అడగడం, కోర్టులో జనం అడగాలి. జనం అడిగే పరిస్థితి తీసుకురావాలనే నా కంఠశోష అంటాను. అది అయిపోయినాయి. ఇంకో మాట చెప్పాడు ఆయన పాస్కల్ గురించి. నేను పాస్కల్ కోఫెన్ గురించి చెప్పాను కదా, చెప్తే మెంటల్ హాస్పిటల్కి అయినా వెళ్ళిపోవాలి అంటే దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఎంత విజనరీయో చూడండి, ఆడికి ఏం తెలియదు పాస్కల్కి. ఆయన ఎంత విజనరీ అంటే 10 ఏళ్లలో ఇంత పెరుగుతుందని అదైతే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆ వేళ ఏది వినివాడు నీకు మెంటల్ అన్నాడో, అంతగా డెవలప్ పెరిగింది అని ఫిగర్స్ కూడా ఇచ్చాడు. ఆయన ఫిగర్స్ కూడా ఇచ్చి ఇప్పటికైనా అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీయో అని చెప్పి అడిగాడు. నేను చూసి ఎందుకంటే నాకు తెలియదు కదా, నాకు ఒక వెసులుబాటు ఏంటంటే నన్ను ఎవరన్నా ఇలా తిట్టగానే 100 మెయిల్స్ వచ్చేస్తాయి, నేను ఏ సమాధానం చెప్పాలో. అందరూ చాలా హై స్టేటస్ వాళ్ళు, మామూలు పొలిటికల్గా నా ఫ్రెండ్స్ కాదు, చాలా హై స్టేటస్ వాళ్ళు, ఏదో ప్లానింగ్ బోర్డు చైర్మన్ చేసిన వాడు, లేకపోతే ఎవడో ఎకనామిక్ అడ్వైజర్లో ఐఆర్ఎస్ చేసిన వాడు, ఐఏఎస్ చేసిన వాడు, పెద్ద పెద్ద ఇంజనీర్లు. నా అదృష్టం, నాకు పరిచయం కూడా ఉండదు, టకటకటగా పంపించేస్తాను. అలా పంపించేసిన దాంట్లో ఒకటి వచ్చింది, నాకు ఒకటి గుర్తొచ్చింది, అది రాగానే అది చూడగానే, మా ఫాదర్ నాకు ఇచ్చింది, ఆయన చచ్చిపోతూ నాకు ఇచ్చింది 25 లక్షలు అయితే నేను కష్టపడి దాన్ని 3 కోట్లు చేశాను. ఈ మాట మీరందరూ నేనంటే తెలియదు కాబట్టి నమ్మొచ్చు, కానీ నా పక్కన కూర్చున్న వాళ్ళు నువ్వేం కష్టపడ్డావరా, మీ నాన్న ఇచ్చిన దాంట్లో సగం అమ్మేశావు, ఏ మాటలు చెప్తున్నావు అంటే మా నాన్న నాకు అది ఇచ్చిన రోజున దాని వాల్యూ 25 లక్షలు, ఈవేళ సగం అమ్మేసినా ఆ మిగతా సగం వాల్యూ 3 కోట్లు. ఇది నా కష్టం కాదా, ఇది మొత్తం అమ్మేకుండా ఉంచాను కదా, ఇది నా కష్టం కదా. సేమ్ ఇది చదవగానే నాకు అదే అనిపించింది. మన జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లెక్క కడతారు, ఆ లెక్క కట్టింది మొత్తం నెట్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. నాకు లక్కీగా లెక్కలు కట్టే ఆయనే పంపించాడు. కరెంటు ప్రైస్ కాన్స్టెంట్ ప్రైస్ అంటే రెండు ఉంటాయి. కరెంటు ప్రైస్ అంటే నేను చెప్పిన లెక్క, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఆ వేళ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైసే ఇప్పుడు లెక్క కడతాను. కట్టి నువ్వు సగం అమ్మేశావు అబ్బాయి, మీ నాన్న ఇచ్చిందంత పాడు చేసావు నువ్వు అని చెప్పి తెలుస్తాను. అదే కరెంటు ప్రైస్ పెట్టామనుకోండి, 4 రెట్లు పెంచాను నేను, 10 రెట్లు పెంచాను నేను. అది 10 సంవత్సరాల్లో 2002 నుంచి 2012 వరకు కాన్స్టెంట్ ప్రైసెస్లో లెక్క కడితే డబల్ కూడా అవలే. మన జిఎస్డిపి డబల్ కూడా అవ్వలేదు. 264,000 కోట్లతో అది కూడా నేను కుటుంబరావు గారి దగ్గర ఆయన చూపిస్తాను, ఒకవేళ నా లెక్క తప్పు అయితే అది కూడా ఆయన చెప్పచ్చు. తర్వాత మొత్తం మేము కట్టే వడ్డీ అంతా కూడా పాత అప్పులకే కడుతున్నాం వడ్డీ అన్నారు, అది కూడా తప్పు. వడ్డీ కడతారు, కొంత బాకీ తీరుస్తారు. అది ప్రతి మనం బడ్జెట్ అట్ గ్లాన్స్ అని ప్రతిసారి ప్రతి బడ్జెట్ ముందు యనమల రామకృష్ణ గారు బుక్ ఇస్తుంటాడు తెలుగులో ఇంగ్లీష్లో, అందులో చక్రం వేసి అది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేస్తుంటారు. ఓ చక్రం వేసి
వడ్డీ చెల్లింపులు అంతా, డెట్ క్లియరెన్స్ ఎంత అని రెండు వేస్తారు. సో మీరు పాత అప్పులు కొంత తీరుస్తూ కొత్త అప్పులు చేస్తున్నారు. ఆ పాత అప్పులు ఆ వాయిదా ప్రకారం తీర్చేయాలి. దాన్ని కూడా ఈయన వడ్డీలోనే లెక్కేసాడు. వేసి పాత అప్పులు తీర్చడానికే మేము మా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, ఇదంతా అందుకే చేస్తున్నాం ఒప్పన్నాడు. ఆ లెక్క కూడా తప్పు. అది కూడా నేను మీ పార్టీ వాళ్ళు మీ గవర్నమెంట్ వేసిందనే చూపించి చెప్తాను. ఇదిగోండి, 2004-05లో 1,34,767 కోట్లు, 1,34,767 కోట్లు మన స్టేట్ జిఎస్డిపి. సరిగ్గా 10 ఏళ్లకి 2014-15కి అది 2,64,521 కోట్లు అయింది. డబల్ కూడా అవ్వలే పూర్తిగా. అదే అన్నాడు పాస్కల్, నువ్వు 7 రెట్లు పెరుగుతుంది అనుకుంటున్నావు, తప్పది. 7 రెట్లు పెరగడం అనేది బిజినెస్లో జరగచ్చు తప్ప స్టేట్లో జరగదు అని. ఈయన ఏమన్నాడంటే ఆయన చెప్పింది కరెక్ట్ అని కరెంటు ప్రైసెస్లో చెప్తున్నాడు. ఈయన రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిఎస్బి అంటే ఏంటండి? జిఎస్డి ధాన్యం 10 బస్తాలు పండుతుంది ఎకరానికి. మొత్తం మన స్టేట్ అంతట్లో కలిపి 1,00,000 బస్తాలు పండాయి. 1,00,000 బస్తాలు 2004-05లో లెక్కేశారనుకోండి, బస్తా 100 రూపాయలు చొప్పున 100 కోట్లు ఆవేళ జిఎస్డిపి. ఈవేళ బస్తా 1,000 రూపాయలు అయింది. 1,000 కోట్లు జిఎస్డిపి అంటే ఆ రోజు ప్రైస్ ప్రకారం లెక్కట్టాలి. బస్తాలు పెరిగాయనుకోండి, అప్పుడు అది కాన్స్టెంట్ ప్రైస్ ప్రకారం ఇంత అభివృద్ధి ఉంది అని చెప్తుంది. రేటు పెరిగి బస్తాలు తగ్గిపోయినా అభివృద్ధి కింద కనబడుతుంది. ఇది కామన్ సెన్స్. ఆయన అదే అన్నాడు పాస్కల్. పాస్కల్ ఎకనామిక్స్ కాదు, ఏమీ రాదు అని. అతను మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్స్, అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఎలా ఉంటుందో మినిస్టర్ ఫర్ ఎకనామిక్స్ అని ఉంటాడు అతను అన్నమాట. అది దాని మీద ఈ బుక్ అక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, బుక్ ఒక్కదాంతో వదిలేకండి, పట్టిసీమ మీద కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తా మీకు, పోలవరం మీద కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తా. మీ ఏదైతే నిన్న మొన్న చేశారో వాటి మీద ఓన్లీ డాక్యుమెంట్లు చూపిస్తా. అమరావతి మీద డాక్యుమెంట్లు చూపిస్తా. దేశం మొత్తం మీద గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు ఎన్ని ఇలాంటి బాండ్లకి వెళ్ళాయి, ఏ ఇంట్రెస్ట్ రేట్లకు వెళ్ళాయి అది కూడా చూపిస్తా. మీరు చెప్పండి నాకు ఆవేళ పరిస్థితి వేళ పరిస్థితి వేరు. నేనేమనుకుంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ నాది అని చెప్పి 3 నెలలకు ఒకసారి ఇచ్చేస్తాను వడ్డీ అని అన్నారో, 3 నెలలో అమరావతిలో ఏమి అవ్వదు కదా. కొనుక్కునే వాడికి అర్థమైపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాండు, అమరావతి బాండ్ అని పేరెట్టారు అంతే. మసాలా బాండ్లు అని కూడా ఉంటాయి, అది కూడా నాకు నిన్నే తెలిసింది. మసాలా బాండ్ మన స్టేటే, మసాలా బాండ్లు ఇష్యూ చేద్దామని ఆలోచన కూడా చేసింది, ఆన్ పేపర్ ఉంది. ఇదేంట్రా మసాలా బాండు, బిర్యానీ బ్యాండు, ఇవి కూడా ఉంటాయి మనకి. ఈ బ్యాండే భరించలేక వస్తున్నాం. ఇక రాబోయే మసాలా బిర్యానీ పులావ్ బ్యాండ్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. 3 సంవత్సరాల్లో 500 కోట్ల ఇన్కమ్ వస్తుంది అమరావతికి అని చెప్పారు. అమరావతిలో మీరు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్లో వచ్చే ఇన్కమ్మా, లేకపోతే అమరావతిలో వచ్చి సెటిల్ అయినటువంటి జనాలు ఇచ్చేటువంటి పన్నులు కట్టేది ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్మా 500 కోట్లు. మీరు మొత్తం రైతుల దగ్గర తీసుకున్నంతా రియల్ ఎస్టేట్ చేసి అమ్మేద్దాం అనుకుంటున్నారు. అంటే గవర్నమెంట్కే అన్నీ, ఇవన్నీ గవర్నమెంట్కే జరుగుతాయి. ఇందాక అడిగాడు చూడు, టెండర్లు ఉన్నాయి కదండి, అన్నీ ఉంటాయి. ఎవ్వరు ఏమి చేయలేరు, అన్నీ దాని ప్రకారం. వీళ్ళు కాకుండా పట్టుకుపోదామన్నా ఆఫీసర్లు ఒప్పుకోరు, వాళ్ళు ఇరుక్కుంటారు. అందుకని అన్ని రూల్ ప్రకారమే జరుగుతాయి, అన్ని వైలేషన్లే ఉంటాయి. వైలేషన్లు ఎత్తి చూపినప్పుడు కోపం వస్తుంది. దీని పొలిటికల్ సమాధానం కాకుండా ఎక్స్పర్ట్ చేత సమాధానం చెప్పిద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఖచ్చితంగా దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకో మాట అన్నాడు ఆయన, నువ్వు రిజల్యూషన్ చేసేసి తీర్మానం చేసేసి నీ పెట్రోలియం కమిటీలో పంపించేసావు తప్ప దాన్ని వెళ్ళి మినిస్ట్రీ చేత ఒప్పించి తెప్పించలేకపోయావు, నువ్వు ఉత్తి పేపర్ టైగర్వి అన్నాడు. ఏమయ్యా ఆ రోజున 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగిందో పేపర్ మీద క్వశ్చన్ పెట్టండి అని పేపర్ కూడా నేనే తయారు చేసుకెళ్ళాను. ఏమి సంతకం పెట్టాలో రాసింది కూడా నేనే రాసుకెళ్ళాను. చంద్రబాబుకు చూపించి, సార్ దీని మీద మీ ఎంపీలు నేను సంతకం పెడితే ఒప్పుకోరండి, మీ ఎంపీలు ఎవరి చేత సంతకం పెట్టి చేయండి, అడ్మిట్ అయిందా లేదా అసలు ముందు అడిగాడరా ఎవడో,
ఎవడో ఒకటి రాష్ట్రం నుంచి ఇదేంటండి తలుపులు మూసేసి ఎలా చేశారు అని అడిగాడు రాని వస్తుంది. మీరు అలాగే ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, సంతకం పెట్టండి సార్ అంటే ఆయన చూసి దీనికేంటి వెంటనే నువ్వు ఢిల్లీ వెళ్ళు నువ్వు మాట్లాడని చెప్తే అక్కడికి వెళ్ళాను మాట్లాడాను. పేపర్ టైగర్లో సంతకం కూడా పెట్టడం చేత కానటువంటి మనుషులు మీ పార్టీలో ఉన్నారు, మీరు అందు వాళ్ళ తరఫున వస్తున్నారు. అసలు రియల్ టైగర్ అంటే ఏం చేయాలి? కుటుంబరావు గారి లెక్క ప్రకారం ట్రాన్సాక్షన్ చేయాలి. నా లెక్క ప్రకారం డెమోక్రసీ అంటేనే పేపర్ వాయిస్. డెమోక్రసీలో కత్తులెట్టి యుద్ధాలు చేసి రాజ్యాలు ఆక్రమించడం, డెమోక్రసీలో మాటతోటే డిబేట్ తోటే ఒక కాగితం రాస్తే ఆ కాగితం ఎఫెక్టే ఉంటుంది, అదే డాక్యుమెంట్. పేపర్ టైగర్ అని ఒక సరదా అయిపోయింది. ఏ మీరేమన్నా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తున్నాడండి, పోగు చేసుకుని జనాలని వాళ్ళకన్నా కత్తియుద్ధం నేర్తున్నాడా? స్పీచ్ ఇస్తున్నాడు. ఏం స్పీచ్ ఇస్తున్నాడు? అన్యాయం చేశారు మనకి కేంద్రం అని. అదే నేను అక్కడ అడగమన్నా, లోక్సభలో అడగబోయా అన్నాను. అంతకుముందు వీళ్ళు జగన్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఏదో గొడవ చేస్తుంటే ఇక్కడ కాదు ఢిల్లీ వెళ్ళండి అన్నారు, ఇవాళ మీరు చేస్తుంది ఏంటి? అరే ఒక క్వశ్చన్ పెడితే ఏమని ఏం నష్టం వచ్చిందండి? అది కూడా పోనీ నీకు వాళ్ళతో గొడవ వీళ్ళతో గొడవ కాదు, మోడీతో నీకు గొడవేగా? మోడీ అన్నమాట మీద తయారు చేసి పట్టుకెళ్ళాను నేను, మీకు చూపించాను కదా ఫిబ్రవరి 7వ తారీఖున మోడీ ఏమన్నాడో ఆ మాటలకి వివరణ కోరుతూ ఒక క్వశ్చన్ పెట్టండి, ఒక కాల ట్యూషన్ పెట్టండి, ఓ 193 పెట్టండి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్కోటి చేత ఒకటి పెట్టించండి. ఎడ్మిట్ అవ్వకపోతే చూసారా ఎంత ఘోరమో వాళ్ళన్నమాటే. కనీసం ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఆ కేసీఆర్ నాని మాట్లాడతాడు అనుకుని అతనికి పంపించాను, బాబు నువ్వు నీ ఇచ్చే స్పీచ్లో ఈ మాటలు మూడు పెట్టని. మళ్ళీ ఆయనకి పైనుంచి వస్తే కానీ వార్త చేయడని చెప్పి సీఎం గారికి పంపించాను. ఈవేళ పంపిన ప్రతిదీ రికార్డెడ్, ఏ టైంకి పంపామో మొత్తం మన ఈమెయిల్స్లో ఉంటుంది. ఆ రోజు పట్టు కూర్చుని చూస్తున్నాను. ఆ ప్రసక్తి రాలా పైపెచ్చు గల్లా జయదేవ్ స్పీచ్లో అన్నాడు స్టేట్ ఈజ్ డివైడెడ్ ఇన్ ఎ వెరీ అన్సైంటిఫిక్ మేనర్ అని ఏదో అన్నాడు. అనగానే మొత్తం టీఆర్ఎస్ ఎంపీలు అందరూ లైక్ బ్యాంక్ అని పెద్ద గొడవ. అదే తలుపులు మూసేసి చాలా అన్యాయం చేసేసారు ఆంధ్ర వాళ్ళకి అని మోడీ గారు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడా. అదే రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు, ఇది అయిన 4 రోజులకి 24వ తారీఖున జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ అన్డెమోక్రటిక్గా రాష్ట్రాన్ని విడదీశారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పాడు. అప్పుడు కూడా ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడా, వీళ్ళు మాట్లాడితే మాత్రం మాట్లాడేవారు. నష్టపోయిన మన ప్రతినిధులు నోరెత్తితే వాళ్ళు మాట్లాడేవారు, మిగతా దేశమంతా ఏమని అనుకోని. ఎందుకు మనం ఇలా అణిగిపెడికి ఉండాలి? మీరు ఏమి చేయగలను, అన్నీ తయారు చేసి రాసి పంపించాను కదా, ఇందులో తప్పు అన్నారనుకోండి అర్థం చేసుకోవచ్చు. మీ నాయకుడే గంట సేపు చదివాడండి. నేను పేపర్ టైగర్ని అయిపోయాను, మీరంతా రియల్ టైగర్స్, క్రూర జంతువులు. రియల్ టైగర్ ఏమి పెద్ద అప్రిషియేట్ చేయవలసింది ఏం కాదు, అదొక క్రూర జంతువు. ఇవన్నీ కుటుంబరావు గారి మీద కాదు, జనరల్గా వచ్చిన బాధ తప్ప. కుటుంబరావు గారు నేను కోరేది ఏంటంటే, ఇది చాలాసార్లు ఇప్పుడు మొన్న బుచ్చే చేతులతో అయింది. రమ్మంటాడు విజయవాడ వెళ్ళాను నేను ఒక్కడిని, నాకేదో తోడు ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్ వస్తారు. ఆయనేమో 70 కార్లో 100 కార్లో వేసుకుని ఆయన వస్తాడు, నన్ను అరెస్ట్ చేస్తారు. ఆయనకేమో చక్కగా అన్నం అది పెట్టి చెల్లెడు కొట్టి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, నన్ను తీసుకెళ్ళి ఊరిలో కూర్చోబెట్టారు. ఈ డిబేట్ అంటే ప్రజలకు నమ్మకం పోయింది. అందుకని నేను కుటుంబరావు గారికి అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన నాకన్నా క్వాలిఫైడ్, నాకన్నా సబ్జెక్ట్ ఉన్న మనిషి. డెఫినెట్గా నాకు ఆ సబ్జెక్ట్ లేదు, ఆ వీటి గురించి టెండర్లు ఎలా ఉంటాయి, బాండ్లు ఎలా ఉంటాయి, ఎలా సేల్స్ ఉంటాయి ఆయనకి తెలుస్తుంది. అందుకని నా తప్పేమో చెప్పండి మీరు, నేను 10.36 మన స్టేట్ పే చేయడం తప్పు అనుకుంటున్నాను, అంత వడ్డీకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. మీరు అది జస్టిఫై చేస్తానంటున్నారు. దీని మీద సరే చెప్పండి, మీరు రాజశేఖర రెడ్డి ఇందులో రాజశేఖర రెడ్డి పాత్ర ఎక్కడ ఉందో మొత్తం అన్ని తీసి చూపించండి, చూపించి ఓహో సారీ అండి నేను చూసుకోలేదు చెప్తాను, తప్పేం లేదు, నా తప్పైతే తప్పని చెప్తాను. కానీ మనం ఎలా కూర్చుని మాట్లాడుకోవడం అంటే ఇలా చుట్టూ జనం వచ్చేస్తారు, మీ పార్టీ వాళ్ళే వస్తారు, మా పార్టీ ఎవరు లేరు, మాట్లాడినెవరు అసలు. అందుకని నేను ప్రపోజల్ పెడుతున్నాను, కుటుంబరావు గారు ఒక సెలవు రోజున ఒక 4 గంటల సేపు ఆయన ఇంటికి పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తాను నేను.
లేదు రాజమండ్రి రండి, మీ చెరుకూరు రామారావు అన్నాడు. మీరు చెరుకూరు కుటుంబరావు, ఈయన చెరుకూరు రామారావు. ఈయన ఇంట్లో పెడతాడు, ఎవరికి చెప్పద్దు, మనం ఏ రోజు కలుస్తున్నాం కూడా చెప్పద్దు. ఇప్పుడు ఏముంది, అన్ని సెల్ ఫోన్లు కెమెరాలే, అలాంటి స్టాండ్ అవుట్ తెప్పిద్దాం, మీ సెల్ ఫోన్ మీరు తెచ్చుకోండి, నా సెల్ ఫోన్ నేను తెచ్చుకుంటాను, రెండు కెమెరాలు పెట్టేద్దాం. 3 గంటలో 4 గంటలు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కూడా నేను చూపించి మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారు. కానీ మన మీటింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను నాకు అనుకూలంగా ఉన్నవి ఎడిట్ చేసుకుని పెడతానని, మీరేమో మీకు అనుకూలంగా ఉన్నవి ఎడిట్ చేసుకుని, ఇప్పుడు ఛానల్స్ అలాగే ఉన్నాయి కదా, పార్టీలకి ఇవైపోయినా, మీరు ఇక్కడి నుంచి మొత్తం పంపించినా అక్కడ మొత్తం రాదు, ఎవరికి అనుకూలం వాళ్ళు కట్ చేసుకుంటారు, ఆ గొడవ వద్దు. మనం అది అయిపోయిన తర్వాత మీటింగ్ మీ ఇష్టం వచ్చింది మీరు రిలీజ్ చేసుకోండి, నా ఇష్టం వచ్చింది నేను రిలీజ్ చేసుకుంటాను. మన ఇద్దరమే కూర్చుంటే మన ఇద్దరం తన్నుకోవాల్సి దెబ్బలాడుకుని గొంతు రెచ్చిపోయి మాట్లాడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా నేను కొంచెం గట్టిగా మాట్లాడింది, ఆ సంతకం పెట్టడం అనేది ఒక చిన్న విషయం. నేను వాళ్ళు నో అని ఉంటే కమ్యూనిస్టుల చేత పెట్టిద్దును. నాకు సిపిఐ రామకృష్ణ ఫ్రెండు, మధు అయితే నాతో పాటు కమిటీలో ఉన్నాడు, సిపిఎం మధు, నువ్వు నువ్వు అనుకుంటాం మేము. సిపిఐ సిపిఎం వాళ్ళిద్దరు వీళ్ళతో అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. అందులో చాలామంది ఇప్పుడు నెగ్గొచ్చారు. మళ్ళీ ఎవరిని అడిగినా మనం అడగటం బాగుండదు కాబట్టి రామకృష్ణ చేతం మధు చేతం అడిగించాలి. ఏమన్నా ఈ క్వశ్చన్ పెట్టండి, మామూలుగా సంతకం పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ నాకే అనిపించింది, మన స్టేట్ వాళ్ళు ఎవడో మాట్లాడకుండా, ఎవరో కేరళ వాడినో బెంగాల్ వాడినో వెళ్ళి బతిమాలుకోవటం ఏంటి, మన స్టేట్ ఎవరి చేత మాట్లాడిస్తే బాగుంటుందని. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కనుక నోనో దీనికి ఒప్పు, ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవ మాకు అనవసరం అని చెప్పుంటే నేను వెళ్ళి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ చేత అడిగితాను. ఇప్పుడు మళ్ళీ సెషన్ అవుతుందో లేదో తెలియదు, మళ్ళీ లోక్సభ అయిపోతుంది, ఇంకో లోక్సభ వస్తుంది, ఎంత అవకాశం నో కాన్ఫిడెన్స్లో ప్రస్తావించవచ్చు. అది అంత అవకాశం వచ్చి కావాలని పక్కన పెట్టేశారు. అయితే కారణం ఏంటి అంటే, ఏవో ఏవో కారణాలు చెప్పారు, అవన్నీ నాకు కారణం అనేది అనవసరం. లాగిపెట్టి లంపకాయ కొట్టిన తర్వాత వీడు నన్ను లంపకాయ కొట్టాడని చెప్పడానికే భయపడుతుంటే, ఎందుకండి ప్రజాస్వామ్యం, తిరిగి కొట్టడానికి మనకు శక్తి లేకపోవచ్చు, చెప్పాలి కదా నన్ను కొట్టాడు చూడండి అని. లేదా వాడు కొట్టలేదంటే ఇదిగో రికార్డు, రికార్డులో ఉన్నదే చూపించాను నేను. అందుకే నాకు కొంచెం ఆవేశం కోపం వచ్చిందేమో, కానీ కుటుంబరావు గారితోటి అత్యంత గౌరవం. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనటువంటి విధమైనటువంటి డిబేట్ చేద్దాం. ఒకవేళ నేను ఏమన్నా మొండిగా ఏమన్నా మీరు తప్పండి అది అని అనుకోండి, ఆ వీడియో చూసి జనం అర్థం చేసుకుంటారు ఏంటంటే అదో పిడివాదం చేశాడని. ఎవడో మనకు వచ్చి యాంకర్ వద్దు, ఈ చెరుకూరు రామారావు కూడా ఉండడు, గదిలో పెట్టేసి పోతాడు. మధ్యలో ఏమైనా టీ భోజనం కావాలంటే ఒక ఈవినింగ్ 4-5 గంటలు కూర్చుందాం, ఎందుకంటే ట్రూత్ చెప్తాం పబ్లిక్. ఇదో ప్రెసిడెంట్ అవుతుంది, ఊరికే ఉమ్మడి వేదిక అంటే తన్నుకు చావడం అనేది కాదు. ఇప్పుడు బుచ్చ చౌదరి ఏమైంది, తర్వాత TV9 వాడు నిన్న మళ్ళీ TV9 ఫోన్ చేశాడు, నువ్వు మీ ఇంటి దగ్గర ఉండు, కుటుంబరావు ఆయన ఇంటి దగ్గర ఉంటాడు, ఇద్దరికి పెడతామని. ఏముందా బుచ్చ చౌదరి పెట్టావు, అతను మాట్లాడేది నాకనే అర్థమవుతుంది, నేను మాట్లాడేది అతనికి అర్థమవుతుంది. ఒకటే ఒకటి అర్థమైంది ఏంటంటే, 2018 కనుక గ్రావిటీ మీద వాటర్ ఇవ్వకపోతే నేను రాజకీయాలు విరమించి పోతాను అన్నాడు బుచ్చ చౌదరి. నాకు బుచ్చ చౌదరి ఫ్రెండ్ కాబట్టి 18 దాకా వద్దా, 19 దాకా అయ్యి ఇస్తున్న టైము, 19 కనుక అయితే నువ్వే నెగ్గినట్టు లెక్క, నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతాను, 19 దాకా టైం ఇస్తున్నాను అన్నాను. అక్కడ 18 అన్నాడు, అయిపోయింది 18. ఎవడో ఎవడు పట్టించుకుంటాడు అని. అందుకని కుటుంబరావు గారి దీని మీద మెయిన్ అని ఆయన ఆహ్వానించిన మిగతా వాటి మీద కూడా నాకు కొన్ని నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఒక సమర్థుడైనటువంటి స్పోక్స్మెన్ని ఫీల్డ్ చేశారు కాబట్టి, ఇదే మామూలు మీ పార్టీలో రోజు వచ్చి గట్టిగట్టిగా కేకలేసేవాళ్ళు అయితే నేను అడగను, ఎందుకంటే నేను ఏ పార్టీకి చెందనవండి. మీ ఇంత ముందు నుంచి కూడా మీరు ఈ పార్టీ స్పోక్స్మెన్ అవ్వకముందు కూడా మీరు వీట్ల గురించి షేర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకేమి ఆసక్తి లేకపోయినా మీ ప్రజెంటేషన్ నచ్చి వినేవాడిని, ఎందుకంటే మీరు చాలా సౌమ్యంగా చాలా బాగా మాట్లాడతారు. మన జీవీఎల్ నరసింహారావు తోటి అతను బూతులు మీరు బూతులు అయిపోయింది, రెండు చెవులెట్టుకుని ఇద్దరు గట్టిగట్టి కేకలేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, జీవీఎల్ నరసింహారావు ఆ రోజు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీద మాట్లాడుతున్నాడని నేను కూడా వెళ్ళి గ్యాలరీలో కూర్చున్నాను, కూర్చుని వింటున్నాను. జీవీఎల్ నరసింహారావు గారు అన్నాడు, ఏమివ్వలేదండి మీకు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోయినా మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ ఇచ్చాం, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇచ్చాం, ఇంకో 3 రకాల ఇన్సెంటివ్లు ఇచ్చాం, ఇగో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్,
దే ఆర్ గివెన్ డిప్రిసియేషన్ అలవెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అని చెప్పి అతను స్పీచ్ ఇస్తుంటే ఆశ్చర్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు లేచి అబద్ధం అండి అబద్ధం, ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చూపించమనండి, ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? నాకు ఆశ్చర్యం, 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీ వచ్చిందని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే, రాజ్యసభలో ఇద్దరు, ఒక ఆయన మాజీ మంత్రి, ఇంకో ఆయన పేరే సీఎం రమేష్, సీఎం గారికి అంత దగ్గర, వీళ్ళిద్దరూ లేచి ఎక్కడ వచ్చింది ఒక్క ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ చూపించమనండి. ఇంతకన్నా దారుణం ఏంటండి, మీకు ఆ వీడియోలు ఉన్నాయి, ఎప్పుడో సౌరవ మేధంలో పెడతానేమో మళ్ళీ కొన్నాళ్ళు, ఇప్పుడు వీడియోలన్నీ చూపించడానికి చాలా కాలం అయిపోయింది కదా. ఇదేంటి, నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి అసలు ఇన్ని ఇండస్ట్రీలు వచ్చేసాయని వాళ్ళు చెప్తుంటే ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ జీవీఎల్ నర్సరావు మాట్లాడిన తప్పైతే వెంటనే వీళ్ళు ప్రివిలేజ్ ఇవ్వచ్చు, ఎక్కడిచ్చారో నువ్వు ఇన్సెంటివ్స్ అని. ఒకవేళ ఇక్కడ చంద్రబాబు నాయుడు 18 లక్షల కోట్లు తప్పైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు, అసలు అసెంబ్లీకి వెళ్ళడు, సరే అది వేరే గొడవ, జగన్మోహన్ రెడ్డి ప్రివిలేజ్ ఇవ్వచ్చు. ఇదిగో రాజ్యసభలో అతను అలా అంటున్నాడు, నువ్వు ఇక్కడ అసెంబ్లీలో ఎలా మాట్లాడావు, ఏది రైట్, తప్పుతో పట్టించాను అసెంబ్లీని, అసలు ఒక్క ఇండస్ట్రీ రాలేదు అని రాజ్యసభలో చెప్తున్నారు. ఇవి కూడా అంటే ఒకసారి నాకు నమ్మకం ఏంటంటే కుటుంబరావు గారి ఫేస్ ఫీలింగ్స్ని బట్టి, ఆయన ఇంత ముందు చూసిన వీడియోలను బట్టి నాకు నమ్మకం ఏంటంటే ఇది దీనికి ఆయన ఒప్పుకుంటాడని. ఇది ఏమి ఎనిమిటి, ఎందుకంటే నేనేమి, నాకు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే వచ్చిన నష్టమేం లేదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోతే వచ్చిన నష్టం కూడా నాకేం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజశేఖర రెడ్డి కొడుకు న్యాచురల్గా ఉంటుంది, నాకు తెలుసున్న మనిషి, అది మనిషి అన్న తర్వాత ప్రతివాడికి ఉంటుంది, అది నా వీక్నెస్, మీకు ఉంటుంది ఆ వీక్నెస్, మీతో బాగా పలకరించేవాడు నాకు గలని కోరుకుంటారు. నాకు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, అంతకు మించి ఏమి ప్రత్యేకతగా అతను వచ్చేసి మొత్తం మార్చేస్తాడని ఇలాంటివి ఏమీ లేవు. మామూలుగా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి బెటర్గా ఉంటాడేమో అని ఒక ఆశ, చంద్రబాబు నాయుడు వెంటనే దిగిపోవాల్సినంత ఘోరంగా నాకు అన్యాయం చేసిన అన్యాయం ఏం లేదు, స్టేట్కి అన్యాయం చేస్తున్నాడన్న బాధ తప్ప నాకు చేసిన అన్యాయం ఏం లేదు, స్టేట్కి ఏమి అన్యాయం జరగలేదండి, మీరు కన్విన్స్ చేయండి. నేను మొన్న వెళ్ళాను కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, నిజంగా ఆయన మీద అంత ద్వేషం ఉంటే నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాను, ఆయన మీద ఈర్చుంటే ఆయననే చేస్తాడేమో అని వెళ్ళాను. బయటకు వచ్చి ఏం చెప్పాను, చాలా బాగా మాట్లాడాడని చెప్పాను, నిజంగా చాలా బాగా మాట్లాడాడు, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలా, ఇదిగో నాతో చెరుకు రామారావు అల్లు బాబీ వచ్చారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలా ఇంత ఫ్రెండ్లీగా ఒక చీఫ్ మినిస్టర్, ఎందుకంటే మేము ఎవరో ఎప్పుడు కలవాలా, చాలా బాగా బిహేవ్ చేశాడు. ఈవేళ ఎందుకంత బాధేస్తుందంటే ఎందుకంత బాగా బిహేవ్ చేసి అలా నమ్మించడం మమ్మల్ని, ఇది కుదరదయా అని చెప్పేస్తే ఆయనే కదా కంపెనీ, కంపెనీ కూడా కాదు, సోల్ ట్రేడర్ ప్రొపరేటర్షిప్ ఆ పార్టీ, ఆవిడ కుదిరే పని కాదులే ఎందుకు వదిలే అని చెప్పి చెప్పచ్చు కదా, అందుకే బాధ మాకు. కుటుంబరావు గారిని సవినయంగా మనవి చేసేది, మీరు ఇచ్చినటువంటి ఆఫర్ని నేను అంగీకరిస్తున్నాను, మీరు రాజా ఆఫ్ కరప్షన్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీతో పాటుగా మిగతా కొన్ని విషయాలు నేను డాక్యుమెంట్ లేకుండా ఏది మాట్లాడను. నేనేదో చంద్రబాబు నాయుడికి సింగపూర్లో అట్లా ఉందిట, చంద్రబాబు నాయుడు అక్కడికి జినేవా వెళ్ళిన వ్యాపారం కోసం ఇలాంటి మాటలు చెప్పను, ఒక డాక్యుమెంట్ చూపిస్తాను దాని వివరణ కోరుతాను, డాక్యుమెంట్ లేని మాట మాట్లాడే మాట్లాడు చెప్పు. మనకు తెలియదు, పద్మవిభూషణ్ అంటే సెకండ్ వచ్చిందిగా పద్మవిభూషణ్, ఇండియాలో భారతరత్న తర్వాత అదే, రాజ్యసభ ఏముందండి పద్మవిభూషణ్ అంటే, అది టైటిల్. ఏమండి బాబు మంది ఎవరు రెడీ అని ఉంటుండే అది పూర్వం, ఉందా వస్తుందా బ్యాటరీ, బ్యాటరీ ఎవరు రెడీ, పగల కూడా వెలుగుతుంది. నేను చెప్పింది ఏంటంటే ఒక లాజికల్ ఎండ్ రావాలంటే ఆ గొడవ మళ్ళీ పెడతాను. అవ
అవన్నీ తర్వాత పెడతాను ఇప్పుడు సబ్జెక్ట్. ఇది కుటుంబరావు గారు, ఇది అంకితం కుటుంబరావు గారు. కొద్దిగా మీరు అవి పెట్టకండి.